హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను మీ ఆర్పి ఈ వీడియోలో ఫస్ట్ సెప్టెంబర్ కి నిఫ్టీ కి బ్యాంక్ నిఫ్టీ కి లెవెల్స్ దాంతో పాటుగా రెండు స్టాక్స్ గురించి టెక్నికల్ లెవెల్స్ అవి తెలుసుకుందాం సో అవే మనం నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ చూద్దాం ఇది నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ మనం నిన్న వీడియోలో అనుకున్నాము మనకి అప్ సైడ్ మూవ్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది నిఫ్టీలో సో ఫర్దర్ గా కూడా ఆఫ్ సైడ్ కి వెళ్లే అవకాశం ఉంది కదా సెవెంటీన్ థౌసండ్ మనకి సైకలాజికల్ గా రెసిస్టెన్స్ అనుకున్నాం కానీ ఈ రోజు దాన్ని బ్రేక్ చేసి దానికన్నా పైన హండ్రెడ్ అండ్ థర్టీ పాయింట్స్ పైన క్లోజ్ అయింది ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ ఫార్టీ సిక్స్ మనకి టెక్నికల్గా లెవెల్ కనబడుతుంది రౌండ్ ఫిగర్ లా చూస్తే మనకి టూ ఫిఫ్టీ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది సో ఇక్కడ మాత్రం మనకి ఆల్రెడీ మనం ఉన్న లాంగ్స్లో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ నిఫ్టీ ఇండెక్స్లో మనం లాంగ్లో ఉన్న మన కాల్స్ బయింగ్ ఉన్నా కానీ ఇక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ చేయాలి ఎందుకంటే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ మనకు వీక్లీ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది అండ్ డైలీ రెసిస్టెన్స్ లెవెల్ కూడా దానికి దగ్గరలోనే ఉంది మనం ఫిబినాచి రీటేస్మెంట్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూసినప్పుడు సెవెంటీన్ టూ సిక్స్టీ ప్రాంతంలో మనకి డైలీ రెసిస్టెన్స్ ఉంది వీక్లీ రెసిస్టెన్స్ సెవెంటీన్ టూ ఫార్టీ సిక్స్ ఉంది సో టూ ఫిఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది మనం మాత్రం అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తే చాలా బాగుంటుంది మళ్ళీ తర్వాత కొంత రీట్రేస్మెంట్ అయిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ చేసుకునే అవకాశం ఉంటుంది సో రేపటికి మనకి కీ లెవెల్ సిక్స్టీన్ సెవెన్ వన్ జీరో ఓవరాల్గా ట్రెండ్లో ఎక్కడ వీక్నెస్ లేదు ట్రెండ్ అప్ మూవ్మెంట్ ఉంది ట్రెండ్ ట్రెండ్ గా మాత్రం అప్ ఉంది కాకపోతే రీట్రేస్మెంట్లో బై చేస్తేనే మనకి ఎక్కువ లాభాలు వస్తాయి మ్యాక్స్ పెయిన్ సెవెంటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రేంజ్ చూస్తే సెవెంటీన్ థౌసండ్ టూ సిక్స్టీ టూ నుంచి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ వరకు రేంజ్ కనపడుతుంది నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం లెవెల్స్ ఎలా ఉన్నాయి సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో ఇక్కడ చూస్తే మనం నిన్న అనుకున్నాం ఇది కొంచెం మనకి హర్డల్ ఇవ్వచ్చు అని థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ రోజు ఆ లెవెల్ టెస్ట్ చేసిన తర్వాత కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది డౌన్ సైడ్ కి సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది బ్రేక్అౌట్ ఆఫ్ దిస్ లెవెల్ థర్టీ సిక్స్ ఫైవ్ వన్ జీరో కన్నా పైన బ్రేక్అౌట్ ఇచ్చి సస్టైనబుల్ గా ఉంటాయి మనకి ఒక వన్ అవర్ దానిపైన ట్రేడ్ చేస్తే మాత్రం ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళి థర్టీ సెవెన్ థౌసండ్ థర్టీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి సో డౌన్ సైడ్ లో మాత్రం మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ కొంచెం మంచి సపోర్టివ్ గా ఉంటాయి థర్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మాత్రం మంచి సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది ఈ రాబోయే రెండు మూడు రోజులకి ఓవరాల్ గా రేంజ్ చూస్తే మనకి థర్టీ సెవెన్ థౌసండ్ ఎయిటీ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ వరకు బ్రాడ్ రేంజ్ ఉంది కీ లెవెల్ వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ దగ్గర ఉంది అదే విధంగా మనం మ్యాక్స్ పెయిన్ ప్రతిరోజు చూసినా థర్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర ఉంది మ్యాక్స్ పెయిన్ మనం రెండు స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం వీటిలో టెక్నికల్ గా బ్రేక్అౌట్ వచ్చే అవకాశం ఉందా లేకపోతే బ్రేక్అౌట్ ఆల్రెడీ ఇచ్చిందా చూద్దాం ఒకటి ఇప్కా ల్యాబ్స్ ఇప్కా ల్యాబ్స్ లో మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూస్తే ఫ్యూచర్స్ లో లాంగ్ బిల్డ్స్ బాగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా క్యాష్ మార్కెట్లో చూసినా గానీ కొంచెం వాల్యూమ్స్ బాగానే కనపడుతున్నాయి ఇందులో అయితే ఈ రోజు అవుట్ ఇచ్చిన తర్వాత హైయర్ లెవెల్లో కొంత డౌన్ సైడ్కి వచ్చింది సో ఇప్పుడు మనం చూడాల్సింది దీన్ని రేపు దీనిపైన సస్టైనబుల్ గా ఉండి ఒక వన్ అవర్ ట్రేడింగ్ ట్వంటీ ఫైవ్ పైన ట్రేడ్ అయితే మాత్రం దీంట్లో ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు స్టాప్ లాస్ టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇది హైర్ లెవెల్ లో టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి దీంట్లో ఇది ఇప్పు ల్యాబ్స్ దీంట్లో ఒక మనకి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ సో ఇది వేవ్ ఫార్మేషన్ వేవ్ ఇక్కడ వచ్చిన తర్వాత కరెక్ట్ అయింది ఇది కరెక్షన్ కరెక్షన్ తర్వాత ఎక్స్టెన్షన్ సో ఈ ఎక్స్టెన్షన్ వేవ్ అనేది ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అండ్ నుంచి ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ మధ్యలో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి సో ఇది ఇప్కా ల్యాబ్స్ దీంట్లో మనకి షార్ట్ టర్మ్ బాయింగ్ ఆపర్చునిటీ ఉంది దీన్ని మనం రైడర్ లో పెట్టుకొని ఒక మైనర్ లాంటిది ఏదైనా వచ్చినా లేకపోతే ఈ బ్రేక్అవుట్ ట్రేడ్ మాత్రం మంచి మనకి సక్సెస్ఫుల్ గా ఉంటుంది దెన్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం ఇది క్యాన్ఫిన్ హోమ్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ సో ఈ రోజు బాగా హైర్ లెవెల్ కి తర్వాత ఒక డౌన్టిక్ చూసాం ఇది సో ఇది ఫర్దర్ గా డౌన్ అయితే మాత్రం దీంట్లో మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సో ఇక్కడ టెస్ట్ చేసింది ఈ రోజు కూడా టెస్ట్ చేసి దీన్ని అవుట్ ఇచ్చిన తర్వాత బట్ హైయర్ లెవెల్లో బాగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఈ సెల్లింగ్ ప్రెజర్ మీకు వన్ ఆర్ టూ డేస్ లో ఇంకొంచెం డౌన్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇట్లా డౌన్కి వచ్చినప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ దగ్గర సో ఫైవ్ ఫార్టీ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే లాస్ ఫైవ్ వన్ ఈ క్యాండిల్ లో కన్నా కొంచెం కింద అంటే ఫైవ్ ట్వంటీ దగ్గర మన స్టాప్లాస్ పెట్టుకోవాలి హైయర్ లెవెల్లో సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వరకు వెళ్ళొచ్చు దీన్ని బ్రేక్ చేస్తే ఫైవ్ ఎయిటీని బ్రేక్ చేసి సస్టైనబుల్ గా ఉంటే సిక్స్ ట్వంటీ నెక్స్ట్ లెవెల్ లాగా కనపడుతుంది మనకి సో ఇక్కడ మనకి ఒక సప్లై ఏరియా ఉంది యా సిక్స్ ట్వంటీ ఈవెన్ ఫిబినాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ చూసినా గానీ మనకి సిక్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి సో కాబట్టి మనకి దీంట్లో ఒక డౌన్ సైడ్ వచ్చినప్పుడు దీంట్లో ఎంట్రీ తీసుకుంటే మాత్రం మాకు మంచి ప్రాఫిటబుల్ ట్రేడ్ లాగా దీన్ని తీసుకోవచ్చు కాన్ఫిన్ హోమ్స్ ఏ ట్రేడ్ చేసినా తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకొని చేయండి స్టాప్ లాస్ లేకుండా మాత్రం ట్రేడ్ చేయొద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టాక్ మార్కెట్ నుంచి ఆల్ ట్రేడింగ్ వరకు అన్నింటికి ఏకైక వేదిక ProfitMaster.in Please like, subscribe and share our videos.